ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు దృష్టికి రైతు సమస్యలను తీసుకెళ్లినట్లు ఆయన తెలియజేశారు. 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని పితాని అన్నారు. జులై మొదటి వారంలో రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించేందుకు టీడీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పితాని హామీ ఇచ్చారు. రైతులకు 1600 కోట్ల రూపాయలు చెల్లిస్తామని ఆయన తెలిపారు. రైతు సమస్యలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే పితాని తెలిపారు. రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు పితాని తెలిపారు. రైతుల కోసం తీసుకున్న 3200 కోట్ల రుణాన్ని వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని పితాని ధ్వజమెత్తారు. ఒక లోన్ తీసుకుని 3200 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన సొమ్మును కూడా దారి మళ్లించిన గత ప్రభుత్వం. ఇటువంటి అరాచక ప్రభుత్వం మరొకసారి రైతులు కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ చూడలేరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఏ రైతులకు అయితే బకాయిలు ఇవ్వడానికి 3200 కోట్లు తీసుకున్నారో ఆ డబ్బులు రైతులకు ఇవ్వలేదు. జూలై మొదటి వారం నుంచి తపతపాలుగా 1600 కోట్లు ధాన్యం సంబంధించిన సేకరించిన రైతులు బకాయిలు చెల్లిస్తామనే మాట చెప్పినందుకు రైతులకు ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇన్నాళ్ళు నిలబట్టారు. ఒక 15 రోజులు ఒప్పు పట్టమని, 15 రోజుల్లో తప్పపాలుగా మీకు ఈ ప్రభుత్వం నుంచి బాధ్యత తీసుకుని లోన్లు ఎలా ఉన్నప్పుడు కూడా మీ డబ్బును చెల్లించడానికి వేరే ఖాతా నుంచి అయినా చెల్లించి తీసుకొచ్చి చెల్లించడానికి ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత శాఖ మంత్రి గారు కానీ సిద్ధంగా ఉన్నారన్నమాట. ఈ భరోసా ఇస్తా ఉన్నాం, రైతులు ధైర్యంగా ఉండమని చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో మళ్ళీ రబీ సంబంధించిన మళ్ళీ సాగు చేసుకునే పరిస్థితి తప్పకుండా మీ రైతులు సకాలంలో పంటలు పండించడానికి ఈరోజు వ్యవసాయ పరిశోధన కేంద్ర అధికారులు కూడా వచ్చారు. దానికి కూడా సంబంధిత రైతులకు సంబంధించిన సూచనలు ఎప్పటికప్పుడు ఇవ్వమని చెప్పాము. అంచేత రైతు సంబంధించిన సమస్యల్లో ధైర్యంగా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవడంలో మీరు పడుతున్న బాధని అర్థం చేసుకున్నాం. డెఫినెట్గా మీ రైతు యొక్క బకాయిల్ని, ధాన్యం బకాయిల్ని త్వరలో చెల్లిస్తామని మాట చెప్తాను.